హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్ మేడ్ మంత్ర గౌతమ్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఇక నిన్నటి ఎపిసోడ్ చివరిలో ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు ప్రోమోలో గౌతమ్ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వస్తాడు ఇక వచ్చి రాగానే డైరెక్ట్గా శివాజీని టార్గెట్ చేస్తూ శివాజీ పైన అతి చేస్తూ ఉంటాడు అశ్వత్థామాని వెన్నుపోటు పొడిచారు అందులో తేనె పూసిన కత్తితో పొడిచారు కదరా కానీ అశ్వత్థామాకి మరణం లేదు నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఈ రోజు నుంచి ఒక్కొక్కరికి నేనేంటో చూపిస్తా అంటూ నిజంగా చాలా భారీ భారీ డైలాగులు కొడుతూ చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు ఇక గౌతమ్ ఓవరాక్షన్ చూసి శివాజీ ఒక్క నిమిషం ఆగు తమ్ముడు ఏంటి అలా అయిపోతున్నావు నిన్నెవరేమైనా అన్నారా నిన్నెవరేమైనా కొట్టారా అనగానే దెబ్బకి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి లేదు లేదు నన్ను ఎవరు కొట్టలేదు నన్ను మీరందరూ కలిసి సీక్రెట్ రూమ్లోకి పంపించారు అసలు హౌస్ మొత్తం ఒక్కరినే నన్ను ఎలా పంపిస్తారు అంటే నేను మరీ అంత చేతకాని వాణిలా కనిపిస్తున్నానా అనగానే ఇంకా ఇంకా మిగతా వారందరూ కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు గౌతమ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు ఇక గౌతమ్ అయితే ఈ రోజు ఒక స్పెషల్ పవర్ కూడా లభించింది అతను ఒకరిని నామినేట్ చేయొచ్చు లేదా నామినేషన్ లో ఉన్న వారిని సేవ్ చేయొచ్చు మొదట ఆట సందీప్ ని సేవ్ చేస్తాడు ఎందుకంటే ఆట సందీప్ తనను రోజు సీక్రెట్ రూమ్ లోకి పంపించేందుకు అతను నామినేట్ చేయలేదు కాబట్టి ఆట సందీప్ ని సేవ్ చేస్తాడు ఆ తర్వాత మళ్ళీ శివాజీని టార్గెట్ చేస్తూ ఇక్కడ నుంచి మీ మీకు నాకు వార్ మొదలవుబోతుంది కాస్కోండి అంటూ ఒక రకంగా డైలాగులు చెప్తూ ఉంటే పక్ పక్కనే ఉన్న పల్లవి ప్రశాంత్కి ఇదంతా చూసి చాలా కోపం వచ్చింది నువ్వు నువ్వు కూడా నీ మాటలు ఆటలో చూపించు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి నువ్వు ఇదే నేర్చుకున్నావా నీ దమ్మేంటో చూపించు మాటల్లో కాదు దానివల్ల అస్సలు యూజ్ లేదు మహా అయితే ప్రోమోలో వాటిలోని చూపిస్తారేమో కానీ గేమ్ గెలిచి చూపించంటూ పల్లవి ప్రశాంత్ కూడా గౌతమ్కి సరైన కౌంటర్ ఇస్తూ గురు గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్